ఇప్పుడు పింక్ బౌలర్ ఎంత ఉధృతగా ఉందంటే ఎన్నిసార్లు పిచికారీ చేసినా కంట్రోల్ కావడం లేదు. ఇది ఒక్కటే పద్ధతి నుంచి మనము కంట్రోల్ చేయగలుగుతాం. సాధించేది ఏది లేదు అనకుండా మనము ప్రూవ్ చేశాము. మనకి ఏం లేకుండా ఒక 20 నుంచి 30 వేలు ఈ పింక్ బౌలర్ చేసే లాస్ ఇది మిలిగిస్తుందండి. ఈ రకమైన కొత్త టెక్నాలజీ రైతులకు ఒకసారి పోయి మనము చెప్పాలి, వాళ్ళు నమ్మేదంటే చాలా కష్టం. ఎందుకంటే ఫలానా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పిచికారీ చేసి మందుల మీద డిపెండ్ అయ్యి ఎంత కాస్ట్లీ మంది అయినా తెచ్చి కొట్టే రకం ఉంది. ఇప్పుడు కొట్టిన తర్వాత ఆయనకి ఏంది, రైతుకి ఏది కనపడాలి, కంట్రోల్ కావాలి, తన ముందే పురుగు చావాలని చూస్తాడు. కానీ ఇలాంటి రకాలు ఇలాంటి పద్ధతులు చెప్తే కొంచెం నమ్మేది కష్టం. మిలిగిచ్చేది కానీ సేవ్ చేసేది కానీ ఖచ్చితంగా చెప్పగలను. యాజ్ ఎ శాస్త్రవేత్తగా నేను పింక్ బౌలర్ నుంచి ఈ టెక్నాలజీ పాటిస్తే కనీసం మనకి 4 నుంచి 5 క్వింటాల్ పత్తి లాస్, అది గులాబీ రంగు పూర్గం చేస్తుంది కదా, దాన్ని మిలిగించేది ఈ టెక్నాలజీ పవర్ ఉందండి.